అతను స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అక్కడ ఎన్కౌంటర్ జరగాల్సిందే. ఎవరు మేము చేస్తామని పోలీసుల్లో ఎన్కౌంటర్కి పోయే వాళ్ళు కూడా ఎవడు నేను చేస్తాను అనుకోడు, ఎవడు సోల్జర్ కూడా యుద్ధానికి పోతుంది. అసలు బంజారుల సీసీపీగా చంద్రమౌళి గారు అక్రమాలకు అడ్డు అదుపు లేదంటూ అయితే ఆ ఎన్కౌంటర్ని ఆ వర్క్ని ముసుగులో మీరు హైలీ కరప్టెడ్ అయ్యారని, దాంట్లో సెటిల్మెంట్ చేశారని, భూదందాలు చేసుకొచ్చారని నన్ను అనవసరంగా పిలిచి, అప్పుడు ఆయనకు అడిషనల్ కమిషనర్ ఒక ఆయన ఖాన్ గారు అని ఉండేది తొత్తు. బాలకృష్ణకి ఇంట్లో జరిగిన రెండు ఇన్సిడెంట్లో మీరు సరిగ్గా దర్యాప్తు చేయలేదని మీకు చెప్పాలంటే, ఇప్పుడు బాలకృష్ణ ఫైల్ కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేదు. అది బాలకృష్ణ వాళ్ళు అంత మేనేజ్ చేసినారు వాళ్ళు. మరి అది కమిషనర్ లెవెల్లో చేసి ఉంటారు, ఈ దినేష్ రెడ్డి లెవెల్లోనేనని నా అనుమానం. కానీ బాలకృష్ణ ఇంట్లో కాల్పుల తర్వాత ఒక సెక్యూరిటీ గార్డు మర్డర్ కూడా జరిగింది. మీరు ప్రెస్గా ప్రెస్ వాళ్ళు కనుక చెప్తున్నాను, అంత అంత లెవెల్లో మేనేజ్ అయితే నేను చేసేది ఏముంటుంది? అది ఏసీపీ ఆఫీస్ ఎదురుగున్న ఒక సినీ నిర్మాత కట్టిన విల్లాలో కూడా ఒక విల్లా సంపాదించారని. కానీ మరి అప్పుడు కమిషనర్ కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? దానికో కారణం ఉంది. ఆ బండి పోలీస్ స్టేషన్లో పెట్టగానే నేను వచ్చినాను అనుకుని పేల్చేసాను. ఎప్పుడైతే కమిషనర్ అయినాడో నేను బంజారాహిల్స్ ఏసీపీ ఉన్నాను, ఇంకా తెల్లవారి నుంచి పగబట్టినాడు ఆయన. వరంగల్ ఎస్బీగా చేస్తున్నప్పుడు రోజు ఎలాంటి వార్తలు వచ్చేవాడి? మున్సిపల్ మినిస్టర్ నరసింహారెడ్డి గారు వెంబడి స్క్వాడ్ పోతుంటే ఊరుగుండ దగ్గర ఒక పోలీస్ వాహనాన్ని పేల్చారు. అంటే మీకు బాగా కావాల్సిన ఒక ఇద్దరు బ్యాచ్మెంట్స్ని మావోయిస్టులు చంపడం, నక్సలు చంపడం జరిగింది. ఫస్ట్ ఇన్సిడెంట్ మమ్మల్ని బాగా ఎఫెక్ట్ చేసింది యాదగిరెడ్డి ఇన్సిడెంట్. ఇదైనాక కాలు చచ్చిపోయింది ఆమె కాల పెట్టుకొని. ఎందుకు? మీలో కసి పెరిగిందా వాళ్ళ మీద, నక్సల్స్ మీద ఎక్కువగా కసి తీసుకోవాలని? కసి కాదు, నాకు మాత్రం ఒకటి కోపం ఉండేది, కానిస్టేబుల్ని చంపిన వాడు ఎవడు బతుకుండకూడదు అని, పోలీస్ వాడిని జోలికి వచ్చినవాడు. రెండోది మాత్రం నేను చెప్పినాను కదండి, నేను బ్రాహ్మణ కుర్రని, ఫస్ట్ ఈజ్ యాక్సిడెంటల్, సెకండ్ ఈజ్ ఇన్సిడెంటల్, థర్డ్ ఈజ్ హ్యాబిచువల్ అని. అంటే ఒక బ్రాహ్మణుడు క్రిమినల్గా మారడానికి కారణం? కానీ ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మీరు ఫేస్ టు ఫేస్ చేశారు? మా ఇన్ఫార్మర్ ఏం చెప్తాడు, దళం బయటకు రాగానే లైట్ వేస్తాను అన్నాడు. సో మేము బొర్లుకుండా పోయినాము, అంతా ఆ ఊరు వాళ్ళు దొడ్డి పోయేది అంతా అండింది గలీజుండే. సో అక్కడ రాళ్ళు పెంచిన కంచె ఉండే, సరిగ్గా ఆయన ఆ కల్వర్ట్ని పేల్చినారు వాళ్ళు. ఆయన భార్య చచ్చిపోయినారు పిటి సంబంధమే లేదు. చంద్రమోహన్ పంపిస్తానంటే ఒక డీజీ చెప్పిన తర్వాత లేరు. ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది నాకు చెప్పలే. అది సర్టిఫికెట్ తెచ్చుకుంటే సార్ ఇంకెట్టే ఉంటాడు. మీని స్క్రూ డ్రైవర్లతో పొడిచి చంపినారండి. గది ఒక్కటే ఆ లాస్ట్ వన్ ఆఫ్ మై ఇన్ఫార్మర్. నా సర్వీస్లో ఇంకెక్కడ ఇన్ఫార్మర్స్ ఆర్ ఆల్ వెల్ సెటిల్డ్. ఇప్పుడు కమిట్మెంట్ లేని ఆఫీసర్లు ఎవరు అవ్వండి మీకు సర్వీస్లో ఎదురయ్యారు? ఆయన నాకు ఎస్పీ, ఏ ఇన్సిడెంట్ అయినా ఊర్లో లేనని చెప్పుకునేవాడు. ఎవరండి ఆయన? పర్వాలేదు చెప్పండి సార్. చంద్రమౌళి గారు వెపన్స్ సప్లై చేసే వారి కోసం రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చారు. ఆ సీక్వెన్స్ని సర్ప్రైజ్ సినిమాలో కూడా వాడుకున్నారనేది. ఎస్ఐబిలో ఉండగా పర్కాల్లో ఎక్కడో ఎవరితో ఎన్కౌంటర్ అయిందబ్బా. మీరు ఆ సన్నివేశాన్ని సర్ప్రూఫ్ సినిమాలో తీసుకున్నారా? వాళ్ళు తీసుకున్నారని అనుకుంటాను. సేమ్ మోడల్ అది. చంద్రమౌళి గారి దగ్గర ఎవరైనా వ్యక్తి వస్తే, అంటే అది నక్సలైట్ అవ్వచ్చు, క్రిమినల్ అవ్వచ్చు, అతను ఎలిమినేట్ చేయాలి అని కానీ చంద్రమౌళి గారు కానీ భావిస్తే, చట్టాన్ని రక్షించే పోలీసులను చంపాలనుకుంటాడో వాడిని ఎదురుకాల్పులు అంటాం కదండి. ఎదురుకాల్పులు ఎవరి కొరకు ఉన్నాయి? మా కొరకే కదా. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కరెక్ట్ వారడా, ఎన్కౌంటర్ కరెక్ట్ వారడా? దీన్ని తెలుగులో అంటావు, దాన్ని ఇంగ్లీష్లో అంటావు. అప్పట్లో మీకు ఇద్దరు ఆఫీసర్లు బాగా సపోర్ట్ చేయడం, దాంతో చంద్రమౌళి గారు మరీ రెచ్చిపోయారనేది వార్త ఉంది. ఎందుకు సపోర్ట్ చేస్తారండి? పని చేయమని సపోర్ట్ చేస్తారు. నాకేమి ఇల్లు కట్టుకోమలేదు, నేను పిల్లలకి కానీ మనం సపోర్ట్ చేయలేదు. నా పిల్లలను నేనే కట్టినాను కదా.